నిర్మల్ రూరల్ మండలం అక్కాపూర్ గ్రామంలో గల శ్రీ రేణుకాయలమ్మ ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బోనాల పండుగ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. గౌడ కులస్తులు కొత్త కొండలో నైవేద్యాన్ని వండి భాజాభజంత్రీల నడుమ ఊరేగింపు చేపట్టారు. అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తమ పిల్లా పాపలను చల్లంగా చూడాలని, సుఖ సంతోషాలతో జీవించాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని వేడుకున్నారు. వివిధ గ్రామాల నుంచి గౌడ కులస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో అక్కడ కోలాహల వాతావరణం ఏర్పడింది. రియల్లీ అంటే ఇది చాలా అంటే ఆహ్లాదకరంగా నిర్మించారు. రియల్లీ మన మన గౌడ్స్కి అందరికీ ఇట్లా నిర్మించడం చాలా అదృష్టకరం నిజంగా. ఎందుకంటే ఎక్కడా కూడా ఏకశిల విగ్రహం లేదండి ఎక్కడ, అంటే తెలంగాణలో ఫస్ట్ టైం అనుకుంటా. అందరి ఆధ్వర్యంలో, గౌడ్స్ అందరి ఆధ్వర్యంలో నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందులో మేము ఫస్ట్ పండగ చేస్తున్నాము, అంటే మేకలతోని చాలా ఆషాఢ మాసం కాబట్టి ఫస్ట్ బోనం వేస్తున్నాము. అందరము వేయడం చాలా సంతోషకరంగా ఉంది. అందరూ కూడా గౌడ్స్ కులస్తులు అందరూ పెద్ద మొత్తంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగరలని సంతోషిస్తున్నాను. కొత్తగా నిర్మించారు అక్కాపూర్ గ్రామము ఎల్లమ్మ గుడి చాలా బాగా నిర్మించారు. మేము ఆషాఢ మాస సందర్భంగా ఇక్కడ బోనాలు తీసుకుని వచ్చినాము. అందరూ ప్రతి ఒక్కొక్కరు కుటుంబ సమేతంగా వచ్చారు. చాలా మంచి అనిపిస్తున్నది గౌడ సంఘం నుండి.